హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ మ్యాజికల్ ఈరోజు మన కిచెన్లో టోఫూతో డీప్ ఫ్రై ఐటమ్ చేస్తున్నాను వితౌట్ ఆయిల్ టోఫు ఎలా డీప్ ఫ్రై చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫ్రైని నేను ఎయిర్ ఫ్రైలో చేస్తున్నాను అస్సలు ఆయిల్ ఎక్కువ పడదు ఒక్క స్పూన్ ఆయిల్తోనే మనం డీప్ ఫ్రైలా చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ముందుగా ఒక టోఫు తీసుకొని కింద పైన డిష్యూ వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి టోఫులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంతా ఇలా స్క్వీజ్ చేసుకోవాలి తర్వాత ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి సెంటర్లో ఇలా స్లైస్ కింద కట్ చేసుకోండి లేకపోతే మరీ లావుగా వచ్చి ముక్కలు ఫ్రై అవ్వవు మనం ఈ ఫ్రైని ఎయిర్ ఫ్రైలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకోండి లావుగా కట్ చేసుకోవద్దు ఫోర్ సైడ్స్ ప్రాపర్గా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా కట్ చేసుకుంటే టోఫు చాలా మంచిది హెల్త్కి ఇది సోయా మిల్క్తో చేస్తారు పన్నీర్లానే ఉంటుంది కానీ కొంచెం హార్డ్ ఉంటుంది కంపారిటివ్లీ టేస్ట్ కూడా బాగానే ఉంటుంది చేసుకోవచ్చు కర్రీ కంటే ఇలా ఫ్రై ఐటమ్స్ అయితే ఇష్టంగా తింటారు టోఫు హెల్త్కి చాలా మంచిది అలాంటిది మనం డీప్ ఫ్రై చేస్తే ఇందులో ఉన్న పోషకాలు అన్నీ పోతాయి ఈసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ని గ్రైండ్ చేసుకుందాం వన్ ఇంచ్ అల్లం ముక్క హాఫ్ వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి అండ్ నాలుగు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాం అలానే వన్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ మీకు కారం కావాలంటే వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను అండ్ ఇలా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని మొత్తం మీ మిశ్రమాలన్నీ మిక్స్ అయ్యేలా కలుపుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి తగినంత ఉప్పు మీ టేస్ట్ తగ్గట్టు మేనేజ్ చేసుకోవచ్చు లంప్స్ లేకుండా కలుపుకోవాలి స్మూత్ పేస్ట్ లాగా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవచ్చు మీరు ఎంత తక్కువ వేసుకున్నా సరే ఎయిర్ ఫ్రయర్లో ప్రాపర్గా ఫ్రై అయిపోతుంది అండ్ మీకు కావాలి అంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆయిల్ ప్లేస్లో మీరు ఇలా స్మూత్ పేస్ట్లా మొత్తం కలిసేలా కలుపుకున్నాక ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టోఫు ముక్కల్ని ఈ మసాలాలో వేసుకొని ముక్కలు మసాలా పట్టేలా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి చిన్న ఆనియన్ ఆర్ హాఫ్ ఆనియన్ మీడియం సైజ్ ది స్లైసెస్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఎయిర్ ఫ్రైయర్ లో ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తాను మీకు ఎయిర్ ఫ్రయర్ కి మనకి ఇలా ట్రే వస్తుంది కదా ఆ ట్రే లో ఇలా అల్యూమినియం ఫాయిల్ కవర్ ని వేసుకోవాలి ఇలా వేసుకున్నాక వీటిపైన మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న టోఫు ముక్కల్ని అంటుకోకుండా సపరేట్ గా వేసుకోండి ఒక దాని మీద ఒక ముక్క పడేలా కాకుండా విడివిడిగా స్ప్రెడ్ చేసుకోవాలి అప్పుడు మనకి అన్ని ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ముక్కలన్నిటిని గా స్ప్రెడ్ చేసుకున్నాక పేన్ ఇన్సర్ట్ చేసుకోవాలి మనకి ఫిఫ్టీన్ మినిట్స్లోనే ముక్కలన్నీ బేక్ అయిపోతాయి అండ్ ఇలా ఆన్ చేసుకున్నాక టైమర్ సెట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ అండ్ ఈ డిస్ప్లే పైన మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆప్షన్ ఉంటుంది అది సెలెక్ట్ చేసుకున్నారంటే డీప్ ఫ్రై ఐటమ్స్కి సరిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో మనకి రెసిపీ రెడీ అయిపోతుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా బేక్ అయిపోయినాయో చాలా తక్కువ టైంలోనే మనకి ప్రాపర్గా కుక్ అయిపోయింది సేమ్ డీప్ ఫ్రై చేసినట్టే వస్తాయి టేస్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదండి ఈరోజు నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి అండ్ నా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ బాయ్ సూన్